అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటి చెప్పారు. గతంలో నాటిన మొక్కలు కలుపు తీసి చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ బి ప్రవీణ, ఇదే కళాశాలలో చదివి అటవీ శాఖలో రేంజ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న జి కవిత మాధురి, ఎస్ విజయలక్ష్మి, కె జోష్ణ, జి.ఉమ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్షీణిస్తున్న అడవుల పునరుద్ధరణ నినాదంతో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపును ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వృక్షశాస్త్ర విద్యార్థినిలు అమలు చేయడం అభినందనీయమన్నారు. అటవీ శాఖ కార్యకలాపాలను వారు ఈ సందర్భంగా వివరించారు. ఐఎఫ్ఎస్ పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యని డాక్టర్ జి పద్మావతి మాట్లాడుతూ, తమ విద్యార్థులను కేవలం చదువులకే పరిమితం చేయకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం, ఇక్కడ ఒకే వేదికపై కలవడం తమ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. వృక్షశాస్త్ర అధ్యాపకురాలు బి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రపంచ జల సంరక్షణ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. మొక్కలకు నీటికి గల అవినాభావ సంబంధాన్ని చాటి చెప్పి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పోట్ల కృష్ణవేణి, డాక్టర్ కె పద్మారాణి, జి అరుణ, కె జాన్ మిల్టన్ తదితరులు పాల్గొన్నారు.